చిరంజీవి గారి మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా సంతోష అవార్డ్ 2014లో వెళ్ళాను. వెళ్తే కృష్ణ గారు, మన విజయలమ్మ గారు కూర్చున్నారు, రామనాయుడు గారు. మా అక్క చెప్పింది, నాకు ఎలా ఫంక్షన్లో ఎలా మనం ప్రవర్తించాలి తెలీదు. చారి వేసుకున్నారు 6:30 అంటే 6:30కి రెడీ అయిపోయాను. కానీ అప్పుడే చారి వేస్తున్నారు వాళ్ళు, వాళ్ళు వచ్చేది 7:30 8:00 వస్తున్నారు. సో నేను అలా కూర్చున్నాను, చల్ల అయిపోయింది. అందరినీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కదా, భయం ఉందంటే అమ్మ ఉంటుంది. సరే తర్వాత వీళ్ళందరూ ఇలా చీకటి కదా, అలా వెళ్ళిపోయారు. సరే ఉంటారు కదా అని అలా షో చూస్తున్నాను. కంటే కృష్ణ గారు, విజయలమ్మ గారు అలా వెళ్ళిపోయారు. నేనేమో పెద్ద గౌన్ వేసుకున్నాను, ట్రాలీ ఉంది అక్కడ, పడిపోతాను కదా, లేవాలా వద్దా అనుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. రామనాయుడు కూడా వెళ్ళిపోయారు. తర్వాత చిరంజీవి గారు లాస్ట్ వెళ్తున్నారు, పోయేస్తారేమో, లెగు లెగు అనింది. లేచి నిలబడ్డాను, కావటం రాలేదు కాలు. చెప్పండి ఈసారి ఏమండి, ఆ రోజు నేను కాలు రావటం లేదంటే నీ గురించి తెలుసు కదా అని, కావటం రాలేదు. కానీ ఆయనే వచ్చేసారు, ఇలా ఇలా వచ్చేసి మొత్తం తెలుగు ఇండస్ట్రీ చూసినట్టు అలా చేసుకున్నాను. తర్వాతనే జ్ఞాపకం వచ్చింది, అయ్యో ఇప్పుడు మీడియా అంతా ఉంది కదా, మనం ఏం చేసాం, ఏముంది, మనం ప్రీకేజీలో చదివాం, ఇప్పుడు కాలేజీ వెళ్ళాము, తర్వాత చూసేటప్పుడు ఏం చేస్తాం, ఎవరైనా అలా చేస్తున్నాం. ఇప్పుడు కూడా గిరిబాబు గారిని చూసే వచ్చాను నేను. వాళ్ళ అబ్బాయికి చాలా సంతోషం, మాట రాలేదు ఆయనకి. ఆయనకి ఏం చేశాను నేను, ముసుగు వేసుకున్నాను. బాబుకి ఫోన్ చేశారు, మేము ఎవరు ఒక గెస్ట్ని తీసుకొస్తాం, నాన్నకి చెప్పొద్దు, మేము వస్తాం రెడీగా అని వెళ్ళాం. లిఫ్ట్లో వెళ్ళి ఆయన అంటే ఎలా మూసుకుంటే, ఎవరు ఎవరు అన్నారు. అంటే నేను మెల్లగా తీశాను, కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తుంది, ఇది ఇది జే 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 అన్నారు. జయమాలిని, ఓ జయమాలి కదా నువ్వు. అప్పుడు అలా జ్ఞాపకం వచ్చింది, నా పిక్చరు దేవతలారా దీవించండి, ఇంకా చాలా పిక్చర్లు ఆయన జ్ఞాపకం వచ్చి చాలా కొంచెం అవును మాటలు జ్ఞాపకం అన్నీ రివర్స్ అయింది. లేకపోతే అలా కూర్చున్నారు కదా, కొంచెం ఒళ్ళు కొంచెం ఇదే ఉంది ఆయనకి. ఆయన కొడుకుకి చాలా చేసిన, అమ్మా మీరు వచ్చారు చాలా సంతోషం. అలాంటి వాళ్ళని చూడాలి, పెద్ద హీరోల కన్నా ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి అంత సంతోషం. అది ఒక మందు, డాక్టర్ లాగా ట్రీట్మెంట్ లాగా. డెఫినెట్గా చూసి అలా చేసుకున్నాను నేను, షూటింగ్లో కూడా అలా చేసుకోలేదు. అలా గిరిబాబుని అలా చేసి వాళ్ళ బాబుకి చాలా సంతోషం, కింద వరకు వచ్చి వదిలారు, చాలా సంతోషమైంది. పాత వాళ్ళందరూ అంటే ఈ మధ్యనే మీరు మళ్ళీ తిరిగి బయటకు రావడం మొదలుపెట్టిన, అందరూ మిమ్మల్ని అంత ప్రేమగా గౌరవించడం ఆదరించడం చాలా గొప్ప విషయం. ఏమాత్రం తగ్గలేదు ఎక్కడ, నా అబ్బాయి దగ్గర వెళ్ళి చెప్తాను, అందరూ చెప్తున్నారు మీరు అలాగే ఉన్నారు. చిరంజీవి గారు కూడా అప్పుడు చెప్పారు, ఏంటి అలాగే ఉన్నావు, ఏం మార్పు లేదు అంటే, ఏం ఊసీ గీసీ ఆపరేషన్ చేసుకోలేదండి నేను, అలాగే ఉన్నారు అని చెప్తే ఇంట్లో వస్తే వాళ్ళకి కళ్ళు ఏదో తెలియలేదు, డాక్టర్ చూడమన్నా అంట. అలా ఉందండి. ఇంత అందమైన జీవితంలో అక్క జ్యోతిలక్ష్మి గారితో మీకు మాటలు లేనప్పుడు బాధపడ్డారా? కొంచెం వయసు వచ్చిన బాధపడ్డారు కలవాలని. అదే ఏమై ఏం చెప్తుందో అలా పెరిగిపోయింది కదా. తర్వాత పిలుస్తారు, మా అబ్బాయి బర్త్డే కూడా వచ్చింది, చనిపోయే ముందు 2 ఇయర్స్ ముందు నా ఇంటికి వచ్చేదాన్ని తను, తన వీడు వచ్చి నాకు కార్ కావాలి, ఇలా సౌత్ ఇండియా ఫిల్మ్ ఇది మీటింగ్ పెట్టారు అంటే నేనే దిగి వచ్చేదాన్ని. నేను చెప్పాను విశాలకు వెళ్ళవద్దు, రాధికా గారికి వెళ్ళవద్దు, మనం మధ్యలో ఉన్నాం, ఎవరు కావాలో అక్కడ మనం వెళ్ళి వేసుకుంటాం, అంతే కదా, బయట చెప్పవద్దు అంటే లేదు నేను వీళ్ళకి వెళ్తానని ధైర్యంగా వెళ్ళింది. నేను ఇద్దరికి వెళ్ళలేదు, నాకు మనసులో ఏర్పడిందో అదే వేశాను అంతే. అదే అక్క కొంచెం ధైర్యంగా ఫోర్స్ చేసింది, ఇవన్నీ నేను చెయ్యను అదన్ని. నేను అలా కాదు, మాస్టర్ ఏం చెప్పినా చేసి వాళ్ళు చెప్పేస్తారు జూనియర్ ఆర్టిస్టులు, అమ్మ మీరు వచ్చారా, నా ఒక రోజులో 2 రోజులు అయిపోతుంది, లేకపోతే ఇంకొక పిక్చర్ మేము కాల్ షీట్ ఇచ్చాము అన్నారు, ఇంకా ఎన్ని షాట్లు ఉన్నాయి అని అడుగుతారు, ఒక 1/2 అవర్లో అయిపోతుందండి అంటాను. సో ఒక కుటుంబంలా ఉంటాం. ఇప్పుడైతే వీడేమి మనం చెప్పాలి అనుకుంటారు. అవును, అలా కాదు, ఒక కుటుంబం అలా ఉండేవాళ్ళు. ఆ కల్చర్ మారిపోయింది, హీరాలాల్ మాస్టర్ అండి చాలా. ఆయన స్ట్రిక్టా? స్ట్రిక్ట్. రిహర్సల్ చేసేటప్పుడు ఫుల్గా చేయాలండి సాంగ్, ఒక్క తప్పు చేస్తే కూడా ఫస్ట్ రిహర్సల్ మా అమ్మ వెంటనే నీళ్ళు ఇస్తుంది, నీళ్ళు గిళ్ళు తాగకూడదు పొట్ట వస్తుంది అంటారు. అలా కష్టపడితేనే ఇంకా మనం ఇలా బాగా చేసేవాళ్ళు. ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవారు ఆ రోజుల్లో? ఆ రోజుల్లో షూటింగ్ ఏదైనా పిక్చర్ ఉంటే వాళ్ళ ఇంట హీరాల మాస్టర్లో ఇంట్లోనే హాల్ ఉంది, దాంట్లో పెట్టేస్తారు.
తర్వాత ఇంగ్లీష్ టీచర్ షాలిమార్, ఆయన మొత్తం ప్యాకేజ్ లాగా తీసుకున్నా జయమాలికి. ఎంత గ్రూప్స్ అంతమంది, కృష్ణ షా అని ఆయన అమెరికాలో చదివేవారు. అది హిందీలో ఇంగ్లీష్లో కూడా అక్కడ రిలీజ్ అయింది అమెరికాలో. ఇప్పుడంతా మామూలు అయిపోయింది అమెరికాలో రిలీజ్ అవటం. ఆ రోజుల్లో పెద్ద విషయం, పెద్ద విషయం. అక్కడ రిలీజ్ అయింది. కృష్ణ సార్ కూడా లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఏదో ప్రజెంటేషన్ ఇచ్చారు, చేతులు ముప్పి ఇచ్చారు. అది పెద్ద విషయం అప్పుడు. ఏమ్మా చేతులు చేతులు ఇచ్చేసారు అని నేను. ఇప్పుడంతా ఇక్కడ కూడా ఇస్తున్నారు, కాలం మారిపోయింది కదా. అదే అక్కడ ఇచ్చేసారు ఆయన, చాలా చక్కగా చేశారని ఆయన కూడా ఇది చేశారు. అప్పుడంతా ఈ చెప్పలు లేదు, ఆ ఎండ, 5 కెమెరా అక్కడ దూరంగా బాబోయ్, 5 కెమెరా 100 మంది ఒకేసారి ఆడాలి. ఎండ ఎండ ఎండ. అప్పుడంటే పల్లెటూరు అంటే ఈ చెప్పలు కూడా ఏం వేయవద్దు, వేస్తే అంతే. ఎలా ఉండేవాళ్ళు ఆ కోవూర్లు అండి, నీళ్లు పోస్తారు ఆ రిఫ్లెక్షన్ కెమెరా మీద పడుతుందని నీళ్లు వేసేసి మమ్మల్ని ఆడమంటారు. అమ్మ బాబు చాలా కష్టం అప్పుడు. కాదు అంత కష్టపడినందుకు మీకు ఏంటి ఫలితం అంటే, సరే డబ్బుల కోసం కొంతవరకు చేస్తాం, బట్ పేరు కోసం కొంతవరకు చేస్తాం, బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను వద్దు ఇవి అబ్బా నా వల్ల కాదు కష్టపడలేదు నేను అని అనుకున్న టైం ఉండింది. ఏమైనా సినిమా రిఫ్యూజ్ చేశారా? అలా లేదు. మీరు చెప్పారు కదా ఏ లాభం, అభిమానులు అది ఆ ప్రేమ. డబ్బు ఇస్తే కొంటారా మీరు? ఇవ్వలేదు ఇవ్వలేదు. అది ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళినా కూడా ఉందండి బయటకు వెళ్తే. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, కింద అంతమంది చూసి అమ్మ ఇంత లెజెండ్ అలాగే ఉన్నారు, తల్లి నీలాగా ఇంకా ఎవరు రాలేదు, హీరోయిన్స్ అన్న వస్తున్నా కూడా నువ్వు వచ్చి చెయ్యాలి, క్యారెట్ అయినా చెయ్యి, రావాలి, మిమ్మల్ని చూడాలి, లేకపోతే టీవీలో అప్పుడప్పుడు మాకు కనిపించు అని పెడుతున్నారు. అది చదివేసి నాకు ఏడిపి వచ్చేస్తుంది. అది చాలా ఆశ్చర్యం, మంచిది కూడా. ఎందుకంటే పెద్ద పెద్ద నటులకి కూడా కుదరనివి. మీరు డాన్సర్గా ఉండి ఆ పేరు సంపాదించుకున్నారు అంటే అంత సుస్థిరంగా మిగిలిపోయారు మీరు. అంటే వాళ్ళు మర్చిపోలేదు, అందరినీ పెట్టుకున్నారు. ఏంట్రా మనీ 28 ఇయర్స్ అయిపోయింది, బాబుకే 27 అయిపోయింది, వీళ్ళు ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నారంటే. వాళ్ళు పెట్టిన తర్వాత ఇప్పుడు చూశాను సత జయంతిలో ఎంతమంది చూశారని, నా అది మొత్తం 12 లాక్స్ చూసి ఉన్నారు 2 వీక్స్లో. సరే అప్పుడు కింద ఏమేశారు అని చూశాను, అమ్మ తల్లి మిమ్మల్ని చూసింది ఎంత చక్కగా ఉన్నావు, ఆ పట్టి చీర కట్టుకొని అని చంద్రమోహన్ గారు ఆ మాట అన్నారు కదా, పట్టు చీరలు కట్టుకుని ఎంత చక్కగా ఉంది, మనం అలా చూపించలేకపోయాం మన మాలి జయమాలిని గారిని అని. మీకు ఎప్పుడైనా అనిపించిందా అయ్యో నేను ఆ రోల్లో ఉండుంటే బాగుంటుంది, ఇది నా స్పెషల్ ప్లేస్, ఇది ఎవరు తీసుకోలేరనిపిస్తుంది? అంటే మేము ఆ వృత్తిని వృత్తిగా చూసాం, ఆ దేవుడి ఇచ్చిన వృత్తిగా చూసాం కాబట్టి ఏది చెడ్డ ఏ మంచిది ఏది లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. కానీ చీరల్లో కూడా సెక్సీగా చూపించారు మన బాబినీడు గారు. అంటే బ్రాహ్మణ అమ్మాయి లాగా తడిపు కుంకుమ అని పెట్టుకొని తలకు పోసుకొని దాంట్లోనే ఒక సాంగ్ పెట్టారు. ఆయన వెరైటీగా చాలా బాగా తీసేవాళ్ళు చాలా పిక్చర్లు. మీరు అక్క మీ ఇద్దరు డాన్స్ స్టైల్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా మూవ్మెంట్స్లో? చెప్పాలంటే నాకన్నా హైట్ అక్క. మీరే హైట్ చాలా. అది మీకు నేను నిజం చెప్పాలి కదా, నా మనసు నిజం చెప్పాలి. హైట్ అక్క, తర్వాత షేప్లో ఇంకా కొంచెం లోపల వెళ్ళి వస్తుంది. ఆమె మెయింటైన్ చేసింది, నేను మెయింటైన్ చేయను. ఏది కావాలంటే అది తినేస్తాం, తెలీదు. ఆమె 16 ఇయర్స్లో వస్తుంది, నేను 13 ఇయర్స్లో వచ్చాను. అక్క మెయింటైన్ చేసేవారా? ఫుడ్ అంటే బియ్యం తీసుకోరు, ఏదైనా ఫిష్ అయినా ఏదైనా ఒక ప్లేట్ ఫుల్గా పెట్టి తను తింటుంది. ఓన్లీ ప్రోటీన్ ఎక్కువ, ప్రోటీన్ ఎక్కువ, నో రైస్. మీరు? నేను అది కాదు, బిర్యానీ అంటే బిర్యానీ, స్వీట్ అంటే స్వీటు. నేను పిక్చర్ చూడలేదు కదా, చూసి ఉంటే అమ్మో అనేది. ఇప్పుడే నేను 6 కేజీ తగ్గించాను. చాలా తగ్గారు మీరు, మిమ్మల్ని చూసినప్పటి నుంచి. అవును.